రైట్. వివేకానంద హత్య కేసులో అనేక మలుపులు మలుపుల తర్వాత సిబిఐ మొన్న శనివారం రోజు బయటపెట్టిన, అంటే న్యాయవాదులకు ఇచ్చిన రిపోర్ట్లో, కన్ఫెషన్ స్టేట్మెంట్లో అందరూ చూసింది అది దస్తగిరి వాంగ్మూలం. వివేకానంద కారు డ్రైవర్ అయిన దస్తగిరి మక్కీ టు మక్కీ, పాయింట్ టు పాయింట్, అసలు ఆ రోజంతా ఏం జరిగిందో తను చెప్పిన వాంగ్మూలం. అయితే దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయని ఏకంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి, ఎక్కడైతే అవినాష్ రెడ్డి పేరు వచ్చిందో అది తనని చాలా మనసుకు క్షోభ కలిగించిందని, బాధ కలిగించిందని, అందుకే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, తానే కాదు తనతో పాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామా మాత్రమే కాదు రాజకీయ సన్యాసం కూడా తీసుకోవడానికి మేము సిద్ధమే, ఎందుకంటే అవినాష్ రెడ్డి అంత క్లీన్ వ్యక్తి, అంత సౌమ్యుడు కాబట్టి అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అంటే దాంతోపాటుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది సిబిఐ సంస్థని మాత్రం ఎలా నమ్మాలి అనేది కూడా ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. పర్టికులర్గా మహానియూస్తో మాట్లాడినప్పుడు సిబిఐ కాదు, అంతకంటే పెద్ద సంస్థలు ఏమైనా ఉన్నా సరే తెచ్చుకోండి, తెచ్చి విచారణ జరిపించండి అని కూడా ఆయన కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం తరువాత ఏదైతే దస్తగిరి వాంగ్మూలంలో ఉన్న ఒక 4 పేర్లలో మొదటిది అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఆ తర్వాత శంకర్ రెడ్డి పేరుంది. ఈ శంకర్ రెడ్డిని ఇప్పుడు సిబిఐ అదుపులోకి తీసుకుంది హైదరాబాద్లో నిన్న. ఎందుకు శంకర్ రెడ్డిని తీసుకుంది అంటే అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అవినాష్ రెడ్డికి ఒక ఆత్మ లాంటి వాడు, అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండ్, అవినాష్ రెడ్డి గురించి ప్రతి అణువు తెలిసిన వాడు. శంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం వెనుక అంటే సిబిఐ ఎలా కూపి లాగబోతుంది, సిబిఐకి పూర్తి స్థాయిలో అసలు ఈ కేసుకు సంబంధించిన క్లారిటీ వచ్చేసిందా, ఇది ఎలా ఉందో తెలుసుకుందాం. అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు, అలాగే పి జవహర్ గారు, టీడీపీ నాయకులు, మాజీ మంత్రి ఉన్నారు, అలాగే పులి సునీల్ కుమార్ గారు కడప నుంచి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ చైర్మన్ ఉన్నారు. నమస్తే అండి అందరికి. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, ఇప్పుడు సిబిఐ అదుపులో శంకర్ రెడ్డిని తీసుకున్నారు అంటే ఎవరికి వాళ్ళు ఆత్మలు, ఇప్పుడు ఎర్రగంగిరెడ్డి కూడా వివేకానంద రెడ్డికి ఆత్మలాగా చెప్పారు, ఇప్పుడు కూడా అవినాష్ రెడ్డికి ఆత్మలాగా శంకర్ రెడ్డిని చెప్తున్నారు, అంటే ఇది ఎటు తిరుగుతుంది, ఏ మలుపు తిరుగుతుంది, ఈ దారి ఎటు వెళ్తుంది? మేడం గారు, ఇక్కడ 2 అంశాలు మనం చూడాలి. 1, దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలము, అంతేకాకుండా దస్తగిరి కన్నా ముందు సునీతారెడ్డి గారు హైదరాబాద్ హైకోర్టులో వేసిన పిటిషన్లో ప్రస్తావించిన అంశాలు, ఈ రెండు మనం కనుక చూస్తే శంకర్ రెడ్డి ఏదైతే ఈరోజు అరెస్ట్ చేశారో దాని మీద అనుమానాలు ఏంటో స్పష్టంగా అర్థమవుతాయి. ఆల్రెడీ సునీతారెడ్డి గారు హైకోర్టులో వేసినప్పుడు 15 మంది పేర్లు చెప్పింది. దాంట్లో ఆమె చెప్పింది ఏంటంటే వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలతో శివశంకర్ రెడ్డి సన్నిహితంగా పనిచేస్తారు అని చెప్పింది. అలానే శివశంకర్ రెడ్డికి నేర చరిత్ర ఉంది, అనేక సందర్భాలలో వివేక ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకకు బదులుగా, వివేకానంద రెడ్డి గారికి బదులుగా శంకర్ రెడ్డి పోటీ చేయాలనుకున్నాడు, ఆ అవకాశం లభించకపోవడంతో వివేకాన్ని ఓటమి పాలు చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కలిసి కుట్ర పని పనిచేశారని చెప్పింది, ఆయన అరెస్ట్ చేయాలని చెప్పింది. అలాగనే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రాత్రి అంటే మార్చి 14, 2019 శివశంకర్ రెడ్డి ఎర్ర గంగిరెడ్డిని పిలిపించుకున్నారు. వారు ఏం చర్చించుకున్నారో ఈ హత్యలో వాళ్ళ కుట్రదారుల కుట్రలు అమలు చేసిన వారా అని చెప్పేసి నిర్ధారించాలని చెప్పి కోరుకుంది. వివేక జీవించే జీవితంలో ఉన్నంత కాలం శంకర్ రెడ్డిని ఎప్పుడు వివేకానంద రెడ్డి ఇంటికి రాలేదు. హత్య తర్వాత రోజు ఉదయం మాత్రమే వివేక పడక గదిలో ఉండి లోపలికి ఎవరిని అనుమతించలేదు. అక్కడున్న రక్తాన్ని తుడిచేశారు, ఆధారాలు చెరిపేశారు, పర్యవసానాలు తెలిసి కూడా ఆయన ఎందుకు అలా చేశారు అనేది అర్థం కావట్లేదని చెప్పింది. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని సాక్షి మీడియా ప్రతినిధికి మొదట చెప్పింది శివశంకర్ రెడ్డి. ఘటనా స్థలాన్ని చూసిన తర్వాత గుండెపోటు అని ఎలా చెప్పాడు, దీని వెనక కుట్ర ఏంటి అనేది శివశంకర్ రెడ్డి మీద సునీతారెడ్డి గారు గతంలోనే హైకోర్టులో అనుమానాలు వ్యక్తం చేసిన సంఘటన మనం ఒకటి చూడాలి. 2, మన దస్తగిరి వాంగ్మూలం 31 ఆగస్టు 2021 ప్రొద్దుటూరు కోర్టులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం తర్వాత మీడియాకి రావటం, మీడియాలో విస్తృత ప్రచారం జరగటం, సిబిఐ మళ్ళీ యాక్టివ్ అవటం, ఎందుకంటే 31 ఆగస్టు నుంచి నిన్న మొన్నటి వరకు కూడా సిబిఐ
శంకర్ రెడ్డి మీద దృష్టి కేంద్రీకరించలేదు, ఎవరైతే సునీత రెడ్డి ఆరోపణలు చేసిందో వాళ్ళ మీద దృష్టి కేంద్రీకరించలేదు అనే విషయం మనం ఇక్కడ ఆలోచించాలి. చెయ్యదు అంటారా? రెండోది తెలుసు, ఓకే, ఆల్రెడీ హైకోర్టులో ఇవన్నీ కూడా మెన్షన్ చేసినవి. సిబిఐకి ఆదేశాలు ఇమ్మని చెప్పేసి అని ఈమె కోరినవి గతంలో, అది కూడా సిబిఐకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి అని చెప్పి పిటిషన్ వేశారు. ఎన్నికలకు ముందు నారా వాళ్ళ రక్తపాతం అనేది పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు చంపించన్నారు, నారా లోకేష్ పాత్ర ఉందన్నారు, నారాయణ పాత్ర ఏదో, నారాసుర రక్త చరిత్ర, నారాసుర రక్త చరిత్ర అని చాలా పెద్ద నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెట్టేసి ఆరోపణలు చేశారు. సిబిఐ ఎంక్వైరీ జరపాలన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ అవసరం లేదని చెప్పేసి తన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ సిపి మీద అనుమానాలు కలుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పటికి దత్తగిరి వాంగ్మూలంకి వచ్చినప్పటికి వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేయండి, నువ్వు ఒక్కడమే కాదు మేము నీతో వస్తాము, దీని వెనక వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి వంటి ఓ పెద్దవాళ్ళు ఉన్నారని ఎర్ర గంగారెడ్డితో నాతో చెప్పారు ఎర్ర గంగారెడ్డి అని చెప్పేసి అని దత్తగిరి తన వాగ్మూలంలో చెప్పాడు. అలానే వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి మనకు 40 కోట్ల రూపాయలు ఇస్తారని, అందులో 5 కోట్లు దత్తగిరికి ఇస్తానని చెప్పేసి ఎర్ర గంగారెడ్డి అన్నారని చెప్పారు. అలానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వివేక ఓ రోజు అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడున్న శివశంకర్ రెడ్డిని చూసి, నువ్వు మా కుటుంబంలోకి వచ్చి నన్ను మోసం చేశావు, నన్ను నా కుటుంబ సభ్యులకు దూరం చేశావు, నీ అంత చూస్తా అని హెచ్చరించారని చెప్పాడు. తర్వాత అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డిని చూస్తూ మీ అందరి కథ చెబుతానని కేకలు వేశారని చెప్పారు. అంటే వీళ్ళ మధ్య కొంత వివాదం, కొంత ఈ సమస్య ఉన్నది అనేది చాలా స్పష్టంగా. సో అంటే సుబ్బారావు గారు, ఎగ్జాక్ట్లీ అంటే ఇదంతా మనకి చాలా రోజుల నుంచి జరుగుతున్న అంటే విశ్లేషణలే. ఇక్కడ ఒకటి, ఎక్కడ ఇప్పుడు సిబిఐ డెఫినెట్ గా ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, కాస్త కూస్త ఫ్రీ హ్యాండ్ వస్తే ఈ పాటికి అసలు బయట పెట్టుండేవాళ్లే. కానీ ఇక్కడ సుబ్బారావు గారు, ఏదైతే దస్తగిరి లేదంటే పై పైన ఎర్రగంగిరెడ్డి వీళ్ళంతా చుట్టూ అక్కడే కనబడేవాళ్లే, కానీ ఇప్పుడు శివశంకర్ రెడ్డి పేరు ప్రధానంగా బయటకు వచ్చిన తర్వాత శివశంకర్ రెడ్డి అనే తీగను పట్టుకుంటే మొత్తం ఇప్పుడు డొంకంతా కదిలే అవకాశాలే ఉన్నాయా? లేదంటే దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో శివశంకర్ రెడ్డిని జస్ట్ ఇంట్రాగేట్ చేసి ఇక్కడ ఇతను చెప్పిన దాంట్లో నిజమెంత అని తేల్చుకుంటుందా, ఎలా ఉంటుంది అంటారు విచారణ? ఒకటి, శివశంకర్ రెడ్డి మీద ఆల్రెడీ గతంలో ఇచ్చిన సునీతా రెడ్డి గారు ఇచ్చిన ఆరోపణలు గానీ దస్తగిరి చెప్పిన అంశాలు గానీ పెడితే సాక్షి మీడియాకి ఆయనే ముందు చెప్పారు కాబట్టి శంకర్ రెడ్డి గారి యొక్క పాత్ర, దీని వెనుక పెద్దల పాత్ర చాలా స్పష్టంగా మనకు అర్థం అవుతా ఉంది. ఈ రోజున శంకర్ రెడ్డికి సునీతా రెడ్డి గారు చెప్పినట్టు నేర చరిత్ర ఉన్నది అని చెప్తా ఉందామ. కాబట్టి అటువంటి ఆలోచన భావజాలం ఉన్న ఆయనని ఈ రోజున అవినాష్ రెడ్డి లేకపోతే వాళ్ళ తండ్రి గారు లేకపోతే ఆ కుటుంబ సమస్యలో ఏదో తీసుకో, ఈ సమస్యలు, ఈ ఎన్నికల సమస్యలు, రాజకీయ సమస్యలు, వైఎస్ఆర్ సిపిలో వచ్చిన విభేదాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆయన హత్యకు దారితీశాయనేది సుస్పష్టంగా వీళ్ళు చెప్పిన చెప్పిన అంశాలను మనకు స్పష్టంగా అడుగుతాను. జస్ట్ ఇంకా గెస్ట్లు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు శివశంకర్ రెడ్డి సాక్షి మీడియాకి చెప్పారు, సాక్షి మీడియాకి చెప్పినప్పుడు సాక్షి మీడియాలో ఎవరికి చెప్పారు, ఎవరు ఈ వార్తని బ్రేకింగ్ న్యూస్ లో ఇచ్చారు, దానికి సంబంధించి ఎంక్వైరీ కూడా చేసే అవకాశాలు ఉంటాయా? దాంతో పాటుగా గుండెపోటుతో విజయసాయిరెడ్డి మరణించారు అని, సారీ, వివేకానంద రెడ్డి మరణించారని విశాఖ నుంచి విజయసాయిరెడ్డి గారు మొదటి ట్వీట్ చేశారు. సో అప్పుడు విజయసాయిరెడ్డి గారిని కూడా విచారించే అవకాశాలు ఉంటాయా? దీని మీద ఒక చిన్న క్లారిటీ. డెఫినెట్ గా అండి, ఎందుకంటే ఇక్కడ విజయసాయిరెడ్డి గారినే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేసి ముందు ఇప్పుడు అందరికి ఈ సిఐడి వీళ్ళందరూ కూడా నోటీస్ ఇస్తున్నారు కదండి, మీరు సమాచారం చెప్పమని చెప్పేసి 91 నోటీసు లేకపోతే 161 నోటీసులు ఇస్తున్నారు కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి కూడా విచారించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే బాగా వాళ్ళు చెప్పే జగన్ మన వివేకానంద రెడ్డి గారి కుమార్తె చెప్పిన దాని ప్రకారం ఈ శివశంకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా బాగా ఉంటాడు. ఎందుకంటే
వాళ్ళ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆయన. కాబట్టి వైఎస్ఆర్సీపీ యొక్క పాత్ర దీంట్లో ఉంది. అందుకే ముద్దాయిలకు కూడా మీరు సాక్ష్యం చెప్తే మీకు రక్షణ ఇస్తామని చెప్పలేకపోయింది. అంతేకాకుండా వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళు కూడా మాకు ప్రాణ భయం ఉందని చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితికి నెట్టబడింది ఈ కేసు. ఇక్కడ ఒకటే మేడం గారు, ఇక్కడ శివశంకర్ రెడ్డిని కనుక విచారిస్తే దీని వెనక ఉన్నటువంటి అవినాష్ రెడ్డి లేకుంటే మిగతా వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. చెప్పిన విషయాన్ని ఒకదాన్ని ప్రస్తావిస్తాను మీ దగ్గర. గతంలో ముద్దాయిలు ఏం చెప్పారు, సింహాన్ని సింహమే చంపుతుంది తప్ప చిట్టెలుకలు చంపలేవు అని చెప్పారు. అంటే ఈ నరుగులు పాత్ర యొక్క ఈ దస్తగిరి ఇలాంటి వాళ్ళని వీళ్ళ పావులుగా వాడారే తప్ప అసలు పెద్ద పెద్ద నేరస్తులు 40 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి స్తోమత ఉన్న వాళ్ళు దీంట్లో ఉన్నారు, పెద్ద తలకాయలు ఉన్నాయి, వాళ్ళని అరెస్ట్ చేయడంలో సిబిఐ ఇప్పటి వరకు చొరవ తీసుకోలేకపోయింది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజున శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసింది, డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, తదుపరి మిగతా అవినాష్ రెడ్డి గారిని వీళ్ళని కూడా విచారించేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు అన్నట్లుగా శివశంకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితులు అయితే గనక, ఈవెన్ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన కూడా పిలిచి విచారించే అవకాశాలు అయితే ఉన్నాయంటారు. ఓకే, ఒకసారి సునీల్ గారి దగ్గర విచారించాలి కూడా అండి. ఓకే.